చంద్రబాబును అంతం చేయాలనే కుట్రతోనే తప్పుడు కేసులో ప్రభుత్వం అరెస్టు చేయించిందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అందుకే జైల్లో ఆయన ఆరోగ్యంపై వాస్తవ నివేదికలు బయటపెట్టకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు భద్రతను జైలు అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ 25వ తేదీన ఎస్సీబీ కోర్టు జడ్జికి లేఖ రాస్తే 27వ తేదీ వరకు అందించకపోవడం అనుమానాలను పెంచుతోందన్నారు. బాబు నాయుడు గారిని ఏదో విధంగా ఏదో కేసులు ఇరికించాలి, ఇరికించి ఇన్ని ప్రజలకు దూరం చేయాలి అనేటువంటి ఒక క్రిమినల్ కాన్స్పిరసీ ఒకటి జరిగింది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈవెన్ గవర్నమెంట్ డాక్టర్స్ మీద కూడా విపరీతమైనటువంటి ప్రెషర్ తీసుకొచ్చి అసలు సఫర్ అయ్యేది ఒకటైతే వీళ్ళు ఇచ్చే రిపోర్టు ఒక విధంగా ఉంది. జైలర్స్ ఇచ్చేటువంటి రిపోర్టు. హూఈజ్ సజ్జల రామకృష్ణారెడ్డి? ఈజ్ ఎ డాక్టర్. అంటే ఈ సూపర్వైజింగ్ ఆల్ దీస్ ఎఫ్ఐఆర్స్ అనేటువంటి చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే హెల్త్ రిపోర్ట్ ఏది ఇవ్వాలి పబ్లిక్కి, ఏం చేయాలి, అదేవిధంగా ఎట్లా సప్రెస్ చేయాలి అనేటువంటిది ఆయన, డిఐజీ, వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా కూర్చుని క్లియర్ కట్గా ఒరిజినల్ హెల్త్ రిపోర్టు ఇక్కడ ఇవ్వడం లేదు. డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ఒరిజినల్ అది ఇవ్వకుండా దాన్ని ఒరిజినల్ సప్రెస్ చేసి డాక్టర్ ప్రెషర్ తీసుకొచ్చి డాక్టర్ చేత ఇస్తున్నారు. 25వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే 3 రోజులు ఎందుకు పెండింగ్గా ఉందనేది నా ప్రశ్న. అంటే జడ్జి గారు కూడా సీరియస్గా తీసుకోవాలి ఇటువంటి ఇష్యూస్లో. ఎంచేతంటే ఆయన మా ములాఖత్లో వెళ్ళినప్పుడు కూడా ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ గురించి చాలా చెప్తున్నారు, హెల్త్ గురించి చెప్తున్నారు. అవి డేంజరస్ డిసీజెస్. ఆ డేంజరస్ డిసీజెస్ని కూడా లైట్గా తీసుకుంటున్నారంటే అంటే ఆయన హెల్త్ని డ్యామేజ్ చేయాలనేటువంటి గవర్నమెంట్ యొక్క కాన్స్పిరసీ అనేటువంటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో ల్యాప్సెస్ ఉన్నాయనేటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నారు, మాకు వెళ్ళిన వాళ్ళందరికీ చెప్తున్నారు. ఆ ల్యాప్సెస్ ఇప్పటివరకు కూడా సెట్రాక్ చేయలేదు. అదే ఆయన వర్చువల్ మీట్లో ఏసీబీ కోర్టుకి ఆయన నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నాయంటే ఆవిడ జడ్జి గారు చెప్పారు, లెటర్ పంపించండి సీల్డ్ కవర్ అని. 25 పంపిస్తే ఇప్పటివరకు ఏ విధమైనటువంటి యాక్షన్ కూడా చేయలేదు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద ఎందుకు జైలర్స్ కానీ జైలు సూపరింటెండెంట్ కానీ డిఐజీ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోలేదు అనే దానికి నిదర్శనం ఏంటంటే అందుకని చెప్పాను, దెర్ ఇస్ ఎ క్రిమినల్ కాన్స్పిరసీ బిహైండ్ ఇట్. దీనికి ఒక కమిటీ వేశారనేది నాకుండే ఇన్ఫర్మేషన్. ఈ క్రిమినల్ కాన్స్పిరసీ ఏదైతే ఉందో దాన్ని పర్సూ చేసుకోవడానికి ఒక కమిటీ వేశారు. ఏం చేద్దంటే హెల్త్ రిపోర్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ రిపోర్ట్ ఇవ్వకూడదని, రెండవది వచ్చేటప్పటికి ఆయనకి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మనం చేయకూడదని. అంచేత ఆ లెటర్లో ఉండేటువంటి మాకు మామూలుగా వారలుగా డిస్కస్ చేసినప్పుడు మా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పారు కొన్ని కొన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్. ఎంచేతంటే ఇక్కడ కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తిరుగుతున్నాయి, అదేవిధంగా డ్రోన్ తిరుగుతుంది అనేది ఓపెన్గా అందరికి తెలుసున్నటువంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి నాయకులు వీళ్ళంతా కూడా. సొంత బాబాయ్ని హత్య చేయించగలిగినటువంటి నాయకుడు ఉంటే మిగతా వాళ్ళని హత్య చేయించిన పెద్ద విజయం విచిత్రం ఏముంది? మిగతా వాళ్ళని హత్య చేయించడం చాలా ఈజీ. లేకపోతే మిగతా వాళ్ళు లైఫ్ థ్రెట్ ఉన్నటువంటి వాళ్ళని ఆయనకి అసలే మొదటి నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచుతూ వచ్చారు సెక్యూరిటీ లైఫ్ థ్రెట్ ఉందని. అటువంటి లైఫ్ థ్రెట్ ఉన్న వాళ్ళకి నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందంటే ఇప్పటివరకు కూడా జడ్జి గారు కూడా దాని మీద జడ్జి గారికి అందిందో లేదో తెలియదు నాకు. కానీ తెప్పించుకోవాల్సిన బాధ్యత కూడా ఆవిడకు ఉంటుంది జడ్జి గారికి, తెప్పించుకుని దాని మీద ఇమ్మీడియట్గా డైరెక్షన్స్ కూడా ఇవ్వాలి అవసరం అయితే.